మన పార్టీకి కష్టపడి పని చేసే మా లీడర్స్ ఈ రోజు అందరూ కూడా ప్రజా ప్రతినిధులు అయ్యారు జగన్ గారి ఆశీస్సులతో సో అందర్ని కూడా ఈ రోజు కలిసి కట్టుగా మేము వాళ్ళ కుటుంబ సభ్యులతో దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రతిరోజు మేము చేయడం జరుగుతుంది ఏ గడపకు వెళ్ళినా కూడా హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతూ గతంలో ఎవరూ కూడా మాకు ఈ విధంగా భరోసాగా అండగా నిలిచి మా కష్టాలను దూరం చేసిన వాళ్ళు లేరు మా ఇంట్లో ఒక బిడ్డగా మాకు ఒక అన్నగా మాకు ఒక కొడుకుగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఎవరి ఇంటి ముందు నించోకుండా ఎవరి కాళ్ళు పట్టుకోకుండా ఎలిజిబిలిటీ ఉంటే చాలు నేరుగా మాకు సంక్షేమ పథకాలు అందే విధంగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని జగనన్న పరిపాలన మెచ్చుకోవడమే కాకుండా ఆ పార్టీలో ఉన్న మమ్మల్ని అందర్నీ కూడా ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది నిన్న కూడా మేము నంబకం పంచాయతీ నగరి రూరల్ వెళ్ళటం జరిగింది సో ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎవరైనా ఒకరిద్దరు ఎలిజిబిలిటీ లేకుండా మిస్ అవ్వచ్చేమో కానీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా సంక్షేమ పథకాలు ఇంతవరకు మిస్ కాలేదు అలాగే ఎప్పటికప్పుడు అమ్మఒడి గాని హౌసింగ్ గాని లేదా పెళ్ళై పిల్లలు రేషన్ కార్డ్ సెపరేట్ అయ్యాక వాళ్ళకి రావాల్సిన లబ్ధి కూడా ఎవ్రీ 6 మంత్స్ కి అన్ని కలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసి వెరిఫై చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇటు జూలై తర్వాత నవంబర్ డిసెంబర్ మధ్యలో ఇస్తూ రావటం అనేది చూస్తే ఎక్కడ కూడా సంక్షేమ పథకాలకి కోత పెట్టకుండా ఎంత ఎక్కువ మంది పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాలన్న మరి చిత్తశుద్ధితో జగన్ గారు ఉన్నారన్న విషయం మనం అందరం కూడా చూస్తున్నాం ఇవన్నీ చూసి తట్టుకోలేని చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఈ రోజు కోడుకుంటు మీద ఈకలు పీకుతున్నట్టు ఏం విషయం దొరుకుతుందమ్మా దేని మీద వైఎస్ఆర్సీపీని తిడదామా అన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు కానీ ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుందన్న సంతోషం వాళ్ళలో ఏ కోసానా లేదు ఎందుకు ఇది నేను చెప్తున్నాను అంటే ఈ రోజు 10th క్లాస్ పరీక్షల్లో పిల్లలకి తక్కువ మంది ఉత్తీర్ణత వచ్చిందని దాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవటం ఎంత దిగజారుడు రాజకీయాలు మీరు చూడండి ఈ దేశంలో మన రాష్ట్రం కన్నా తక్కువ ఉత్తీర్ణత కలిగిన 10th క్లాస్ రిజల్ట్స్ మనం వేరే రాష్ట్రాల్లో చూస్తున్నాం కానీ అక్కడెక్కడ కూడా ప్రతిపక్షాలు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పిల్లలతో కూడా రాజకీయం చేయాలనుకున్నారు అలాగే జూమ్ మీటింగ్లు పెట్టి హైదరాబాద్లో కూర్చొని అటు రాజకీయాల్లో ఇటు మంగళగిరిలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన లోకేష్ గారు ఈరోజు ఫెయిల్ అయిన 10th క్లాస్ పిల్లల్ని ఏ విధంగా పాయిజన్ చేయాలి వాళ్ళ మైండ్ అని చెప్పి మీటింగ్ పెట్టడమో మీరు చూశారు కానీ మహానాడులో తొడగొట్టి రండి చూసుకుందాం సవాల్ చేసిన ఈ పెద్ద మనుషులు జూమ్ కెమెరాలో జూమ్ మీటింగ్కి మన కొడాలి నాన్నగారు వంశీ గారు వస్తే ఎందుకు భయపడి పారిపోయారని నేను అడుగుతున్నాను మీ వేదికల మీద మీ పచ్చ ఛానల్లో మీ హైదరాబాద్ ఆఫీసుల్లో ఏసీ రూముల్లో కూర్చొని అబద్ధాలు చెప్పడం కాదు మీకు మంచి అవకాశం దొరికింది జూమ్లో మీకు కొడాలి నాన్నగారు దొరికారు అలాగే వంశీ గారు దొరికారు నీకెప్పుడు కూడా ఈ విధంగా దొరికే ఛాన్స్ లేదు ఎందుకంటే నువ్వు అసెంబ్లీకి జీవితంలో రాలేవు మీ నాన్న అసెంబ్లీకి రావాలంటే భయపడి పారిపోయిన పరిస్థితి అలాంటప్పుడు మేము తప్పు చేస్తుంటే మీరెందుకు జూమ్ మీటింగ్లో మా నాయకులను నిలదీసి మాట్లాడుండొచ్చు ఈరోజు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తున్నారు మేము తప్పు చేస్తుంటే మీరు అడిగే అవకాశం వచ్చింది కానీ మేము తప్పు చేయలేదు మీరు ఏ విధంగా దాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారో ప్రజలు గమనించారు ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న టీచర్సే ఈరోజు ఉన్నారు కానీ కోవిడ్ వల్ల లేదా పిల్లలు సరిగ్గా చదువుకోకపోవడం వల్ల ఈరోజు కొంతమంది ఫెయిల్ అయ్యారు సో వాళ్ళకు కూడా సప్లిమెంట్ రాసే అవకాశం ఇచ్చాం ఈ సప్లిమెంట్లు ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళకి ఇచ్చే సర్టిఫికేట్సే ఇస్తాం ఆ పిల్లల భవిష్యత్తు పాడవకూడదని పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అది గమనించమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అండ్ ఈరోజు అచ్చెన్నాయుడు మాట్లాడేది చూస్తే అడ్డదిడ్డంగా పెరిగాడు కానీ బుర్ర లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఆవు అంటే ఎలక్షన్కి రండి మేము కనుక అధికారం చేపట్టకపోతే మేము మా తెలుగుదేశం పార్టీని మూసేస్తామని మాట్లాడుతున్నాడు అంటే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీద మరి అచ్చెన్నాయుడికి ఎంత కోపం ఉందో మనకు అర్థమవుతుంది ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత ఏ విధంగా ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ
చావు దెబ్బ తింటూ వైఎస్ఆర్సీపీ చేతిలో ఆఖరికి కుప్పంలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఓడిపోయారని తెలిసి ఈ రోజు ఎట్లాగైనా తెలుగుదేశం పార్టీని మూసేయించాలన్న ఉద్దేశంతోనే ఆయన సవాల్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఆయనే తిరుపతి ఎన్నికల అప్పుడు చెప్పాడు తిరుపతి ఎన్నికల అయిపోతే మరి తెలుగుదేశం పార్టీ లేదో తొక్కా లేదని చెప్పి సో ఆయన ఎప్పుడెప్పుడు ఆ పార్టీని మూసేద్దాం అనేది స్పష్టంగా కనిపిస్తుంది అండ్ రెండోది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బస్సు యాత్ర చేస్తున్నాను అంటున్నారు ఫస్ట్ ఆయన ఒక క్లారిటీ తీసుకోవాలి బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నావు ఈ రోజు జనసేన పార్టీని పెట్టావు అది జనసేన కార్యకర్తల కోసమా లేదా జనం కోసమా అనే క్లారిటీ ఎక్కడా కూడా లేదు ఎంతసేపు చంద్రబాబు నాయుడికి ఒక కష్టం వస్తే వెంటనే ఆయనకి సపోర్ట్ చేయడానికి ఒక ప్రెస్ మీటో ఒక ర్యాలీయో లేదా ఒక కార్యక్రమమో చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు సూటిగా పవన్ కళ్యాణ్ నేను ఒకటే అడుగుతున్నాను నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు తెలుగుదేశం పార్టీ మొన్న 5 ఏళ్ళు ఏదైతే పరిపాలించడానికి ముందు మానిఫెస్టో ఇచ్చారో ఇదే మోడీ గారితో చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో మీటింగ్ పెట్టి ఏమేం వాగ్దానాలు చేశారు తెలుగుదేశం పార్టీ ఏం మానిఫెస్టోలో ఇచ్చిందో ఆ మానిఫెస్టో చేతిలో పట్టుకోండి అలాగే మా ప్రభుత్వం ఏం మానిఫెస్టో ఇచ్చింది ఈ రోజు 3 ఏళ్ళల్లో ఏం చేసిందో మా మానిఫెస్టో రెండు మానిఫెస్టోలతో మీరు ప్రజల్లోకి వెళ్ళండి వాళ్ళకి చెప్పండి ఏం చెప్పారు ఏం చేశారని 14 ఏళ్ల చంద్రబాబు నాయుడు చరిత్రైనా తీసుకోండి లేదా లాస్ట్ 5 ఇయర్స్ అయినా తీసుకోండి మాది ఈ 3 ఏళ్ల జగనన్న పరిపాలన తీసుకోండి ప్రజలు ఎవరికి ఓటేస్తారో మీకే అర్థమవుతుంది ఈ రోజు రెండు చోట్ల ఓడిపోయిన నువ్వు మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేసి పిలవటం కాదు మీ స్థాయికి వాళ్ళు అవసరం లేదు మీ స్థాయికి మేమే చాలా ఎక్కువ ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఎంపీలు ఉన్నాం అలా ఎవరు కావాలంటే చెప్పండి ఎక్కడ మీరు మీటింగ్ పెడతారో ప్లేస్ టైం మీరు చెప్పండి మేము వస్తాం దేని మీదైనా డిస్కస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు రా అంటే ఎందుకు వస్తారైనా ఈ రోజు నువ్వు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉండి మంత్రిగా నువ్వు ఉండి కూడా ఎమ్మెల్యేగా జగనన్న పెట్టిన క్యాండిడేట్ మీద గెలవలేని చేతగాని దద్దమ్మవి నీకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలా కాబట్టి తెలుసుకోండి ఏదో ఒకటి మాట్లాడేయటం కాదు జూమ్ మీటింగ్లో మీ వల్ల కాలేదు కదా సరే నేరుగానే చెప్పండి ఎక్కడికో మేమే వస్తాం మాట్లాడదాం మీ మానిఫెస్టో తీసుకొని రండి మా మానిఫెస్టో తీసుకొస్తాం ఎవరి పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారో తెలుసుకోవాలి అండ్ సెకండ్ విషయం ఈరోజు 70 లక్షల మంది మా పార్టీకి ఈరోజు ఏమంటారు సభ్యత్వం తీసుకున్నారు అంటున్నారు కదా ఆ 70 లక్షల మంది ఆధార్ కార్డులు నెంబర్లు మీ దగ్గర ఉంటాయి కదా ఆ 70 లక్షల మంది ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళని పిలుచుకొని చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి జరిగిందా సంక్షేమ పథకాలు అన్నీ అందాయా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు ఏవి ఈ 3 ఏళ్లలో ఎక్కువగా వాళ్ళు లబ్ధి పొందారనేది తెలుసుకుంటే ఖచ్చితంగా మీ 70 లక్షల మంది కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకే ఓటేస్తారన్న సంగతి మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు ఒక ఎంపీ సీటుతో ఆయన తన తల్లి ఒక ఎమ్మెల్యే సీటుతో ఇద్దరితో ప్రారంభమైన ఈ పార్టీ ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలతో దాదాపుగా 22 మంది ఎంపీలతో ఏ విధంగా ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తుందో మనం చూస్తున్నాం కానీ ఎన్టీఆర్ గారు 224 సీట్లతో ఉంటే వెన్నుపోటు పొడిచి తీసుకున్న నువ్వు ఈరోజు 23 సీట్లకు ఆ పార్టీని తీసుకొచ్చి తెలంగాణలో మూసేశారు 2024లో కూడా ఇలాంటి నీతిమాలిన రాజకీయాలు చేస్తే ఆంధ్రాలో కూడా మూసే పరిస్థితి వస్తుంది శ్రీలతారెడ్డి టూరిజం మినిస్టర్ మీరు సిర్రెడ్డి అనుకుంటారేమో సిర్రెడ్డి కాదు శ్రీలతారెడ్డి టూరిజం మినిస్టర్ ఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో టూరిజం మినిస్టర్గా ఉన్న శ్రీలతారెడ్డి గారు ఈరోజు తిరుమలకు వెళ్ళారు అంటే ఆమె పోతా ఉంటుందిలే వారానికి ఒక్కసారి తిరుమలకి ఈరోజు మేము అడుగుతున్నాం ఈరోజు శనివారం ఆదివారం అసలు ప్రోటోకాల్ దర్శనాలు లేవని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆల్రెడీ మనకు చెప్పిన విషయం మనకందరికీ తెలుసు తెలుసా లేదా శనివారం ఆదివారం విపరీతమైన జనం తిరుమలలో ఉంటారు అక్క వారానికి ఒక్కసారి పని పడాల మీక ఆ భక్తులకేమో దర్శనం చేయించే దిక్కు లేదు మీకు
ఈ ఎండల్లో క్యూల్లో గంటలు గంటలు నిలబడి ఉన్నారు. మీకు ఏం పన్నను అడుగుతున్నా? ఊరికే వారానికి 3 సార్లు నెలకు 4 సార్లు మీరు తిరుమలకు వెళ్ళడం, ఆడ ఉండే భక్తులకి దర్శనం లేకుండా చేయడం, ఆ స్వామివారి దర్శనం కోసం ఉద్దేశాల నుంచి వస్తున్నారు. ఇంకో మాట అడుగుతున్నా, సరే పోయావు దర్శనం చేసుకున్నావు, తిరుమల లేదమ్మా రాజకీయం మాట్లాడదా? తక్కలా నీక దేవుడి సన్నిధిలో దేవుడి గుడి నుంచి బయటికి రాగానే రాజకీయాలు మాట్లాడతా? యాడ కొంచెమైనా బుద్ధి ఉందా అని అడుగుతున్నా, కామన్ సెన్స్ ఉందా అని మనుషులా మీరు? ఏ పార్టీ అయినా సరే అది తప్పు తప్పు తప్పు, తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు అనే విషయం 100 సార్లు మేము చెప్పున్నాం. మా మేము చేసినా తప్పే, వేరే పార్టీ వాళ్ళు చేసినా తప్పే. తిరుమల అనేది ఒక దైవ సన్నిధి. అడిందా రాజకీయాలు మాట్లాడదా? ఏందక్క నువ్వు తలకాయ లేకుండా రాజకీయాలు మాట్లాడావు? సరే నువ్వు మాట్లాడావు కాబట్టి నేను మాట్లాడతా. ఒక్కటి మాత్రం భలే చెప్పింది రోజక్క, గడప గడప బ్రహ్మాండంగా జరుగుతుంది విశేష స్పందన అనింది. కరెక్ట్. వైఎస్ఆర్సిపి పార్టీ గడప గడప ప్రోగ్రాము ఎంత విశేష స్పందన వస్తుంది, ఏ విధంగా చెప్పులతో కొడుతున్నారు, ఏ విధంగా చీపరాలు కట్టెలు ఎత్తుకొని మిమ్మల్ని తరుముకుంటున్నారు, ఆ స్పందన మామూలు స్పందన కాదక్క, బ్రహ్మాండమైన స్పందన ఉందని కూడా చెప్తున్నా. సరే అచ్చెన్నాయుడు ఏం చేశాడక్క నిన్న? అడ్డదిడ్డంగా అచ్చెన్నాయుడు పెరిగాడు. అక్క నీ వెయిట్ ఎంతక్క? నువ్వేమన్నా నాజూగ్గా సన్నంగా ఉండవని నువ్వు అనుకుంటున్నా? ఎదుటోని విమర్శించేటప్పుడు మన బరువు ఎంత ఉండామో, మనం ఎంతలా ఉండామో ఒకసారి ఆలోచించు. మనం ఎంతలా ఉన్నామని ఆలోచించి ఎదుటోడు చెప్పు అడ్డంగా దిడ్డంగా పెరిగాడని. నువ్వేం సన్నంగా లేవు, నువ్వు అడ్డదిడ్డంగానే పెరిగి ఉండవు రోజక్కో. నువ్వేమి 40 కేజీస్ ఇదేం కాదు, తవరు కూడా అడ్డంగా దిడ్డంగానే పెరిగి ఉండారు, బాగా బలిసిండారు. కాబట్టి అచ్చెన్నాయుడు మీద అడ్డంగా దిడ్డంగా పెరిగి అని మాట్లాడితే మేము మాట్లాడగడతాం. సరే లోకేష్ బాబు చేత కాని దద్దమ్మా. ఏంది లోకేష్ బాబు చేత కాని దద్దమ్మా? శ్రీలతా రెడ్డి నువ్వు ఎందుకు పేరు మార్చుకున్నావో నాకు తెలియదు, కానీ శ్రీలతా రెడ్డి టు రోజారెడ్డి. తమరు ఏం పాస్ అయ్యారు తల్లే? ఏమ్మా ఏం పాస్ అయ్యావు నువ్వు? పద్మావతి కాలేజీలో కదా చదివింది నువ్వు, మా తెలియదు అనుకుంటున్నా? నీ మొత్తం చరిత్ర ఉంది మా దగ్గర. బిఏ సెకండ్ ఇయర్ ఫెయిల్, ఏదా బిఏ సెకండ్ ఇయర్ ఫెయిల్ నువ్వు లొకేషన్ దద్దమ్మంటావు. నీ నువ్వు ఏ విధంగా లోకేష్ దద్దమ్మా అని చెప్పావో నాకు అర్థమవుతుంది. నువ్వు బిఏ సెకండ్ ఇయర్ ఫెయిల్ కాబట్టి లోకేష్ బ్రహ్మాండంగా చదువుకున్నాడు కాబట్టి అతను దద్దమ్మని నువ్వు అనుకుంటున్నావు. మేబీ నీ వ్యూలో అది వాస్తవమే అవ్వచ్చు. ఈరోజు ఈనో లోకేష్ బాబు 10th ఫెయిల్ అన్నారు, పొట్టోడు కూడా చెప్పినట్టున్నాడు మా సాయి గడ పొట్టి సాయిరెడ్డి కూడా చెప్పాడు 10th క్లాస్ ఫెయిల్ అని, అంబాటి గాడు వీళ్ళందరూ. ఈరోజు అడుగుతున్నా ఈనో లోకేష్ బాబు ఏం చదివాడో చెప్తా. ఈనో కానికి యూనివర్సిటీ USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 53rd వరల్డ్ ర్యాంకింగ్ ఉండే యూనివర్సిటీ, ఎంత బిఎస్సి చేశాడు, 53rd ర్యాంకింగ్ వరల్డ్ ర్యాంకింగ్లో ఉండే యూనివర్సిటీలో పాస్ అయ్యాడు. అక్కడి నుంచి స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఏది స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో 3 ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో 3వ కాలేజ్ వరల్డ్ ర్యాంకింగ్లో, దాంట్లో ఎంబీఏ చేసాడమ్మా. అక్క ఎంబీఏ, నేను ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు బిఏ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూడ్ అక్కు ఫెయిల్ కదా, నీకు అర్థం అవుతుందో లేదో. అక్కడి నుంచి 2002లో జనరల్ ఎలక్ట్రిక్ అనే ఒక పెద్ద జీఈ కంపెనీ అనేది వరల్డ్ ఇంటర్నేషనల్ కంపెనీ,
దాంట్లో ట్రైనీగా పనిచేశాడక్క. 2003 లో క్రైస్లర్ అనే కంపెనీలో ఉద్యోగం చేశాడక్క. దాని తర్వాత 2004 నుంచి 2006 వరకు లోకేష్ బాబు వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాడక్క. ఎక్కడ? వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాడు. ఇప్పుడు చెప్పక్క, అక్క నువ్వు చెప్పు, ఎవరు దద్దమ్మా అని అడుగుతున్నా, మీ జగన్మోహన్ రెడ్డా మా లోకేష్ బాబా అని అడుగుతున్నా. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నానక్క, నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా, మీ విజయసాయి రెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నా. ఈ మేము చెప్పిన విషయాలన్నీ సోమవారం రోజు సర్టిఫికేట్స్ తో కూడా మేము చూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మేము అది చేయాలంటే మీరు ఒక పని కూడా చేయాలి. మాకు తెలిసిన ప్రకారం మీ ముఖ్యమంత్రి హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి హెచ్పిఎస్ లో పాస్ అయిన తర్వాత అమెరికాకి చదువుకు వెళ్ళి ఒకే ఒక నెలలో 30 రోజుల్లో అమెరికా నుంచి పారిపోయి కడప పులివెందుల్లో తేలాడు. నా వల్ల కాదు బాబోయ్, నేను ఈ చదువు చదవలేను, నాకు వద్దురా అని చెప్పి వెనక్కి వచ్చిన మీ హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి. అవునా కాదా? సరే, దాని తర్వాత లండన్ పోయారని మీరు చెప్పుకుంటున్నారు. చూపించండి సర్టిఫికెట్లు, అంటున్నాం ఛాలెంజ్.